ఈ సంవత్సరం పవిత్ర రంజాన్ మాసం తుది అంకానికి చేరుకుంది. మరి కాసేపట్లో రంజాన్ పర్వదినం నిర్వహించుకునేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు. మారుతున్న నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రేమను పంచాలని, స్వార్థాన్ని వీడాలని సాలేహ నగర్ ఈద్గా పెద్ద ముఫ్తీ గ్యాస్ మొహినుద్దీన్ పిలుపునిచ్చారు. రంజాన్ ప్రత్యేక ప్రార్థనకు నగరంలోని ఈద్గాలు సిద్ధమయ్యాయి. ప్రార్థన వేళ ముస్లింలు ఇబ్బందులు పడకుండా అటు మున్సిపల్, ఇటు మత పెద్దలు అన్ని ఏర్పాట్లను చేపట్టారు. పవిత్ర రంజాన్ ఈద్ అల్ ఫితర్ సందర్భంగా ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి శాంతి సందేశాన్ని ఇచ్చారు ముఫ్తీ గియాన్ మొహినుద్దీన్. ఈద్ అల్ ఫితర్ పర్వదినాన్ని ముస్లింలు ఘనంగా జరుపుకోవాలని కోరారు. పండగ ఈద్ నమాజ్ను ఆచరించాలన్నారు. ముస్లిమేతర స్నేహితులను ఇండ్లకు ఆహ్వానించి సేమియా పాయసం వడ్డించి వారితో ఈద్ విశిష్టత వివరిస్తూ ఆనందం పంచుకోవాలని కోరారు. ఈద్ నమాజ్ కంటే ముందు ఫిత్ర దానాలు చెల్లించాలన్నారు. ఇక సమాజంలో మానవుల మధ్య ప్రేమ, సమానత్వం, సోదరభావం, ఐక్యత, సామరస్యం, పరస్పర అవగాహన పెంపొందించాలన్నారు. మానవులు పరస్పరం కలిసిమెలిసి ఉండాలని, ఒకరికొకరు అర్థం చేసుకోవాలని, మనసులోని కల్మషాన్ని కడిగేసి గుండెల నిండా ప్రేమను నింపుకోవాలని సూచించారు. ఎవరికి కష్టం వచ్చినా అందరూ బాధపడాలని, మన సంతోషంలో అందరినీ భాగస్వాములు చేయాలన్నారు. करीमनगर, करीमनगर में बल्कि हिंदुस्तान के अंदर कल ईद उल फितर मनाई जाएगी इंशाअल्लाहुल अज़ीज़. इस सिलसिले में चंद बातें आप हजरात के गोश गुजार करना ज़रूरी समझता हूँ. सबसे पहली बात तो ये है कि ईद उल फितर एक खुशी का मौका है, और इस खुशी के मौके पे इन खुशियों को महदूद न करें. अपने माशरे में, अपनी सोसाइटी में खुशियों को फैलाएँ. पड़ोसियों में, मुस्तहिकीन में, बेवाओं में, यतीमों में अपनी खुशियों को बांटें. ईदगाह जाने से पहले पहले ईदुल फितर सदक़े फितर अदा करें, और उसके अलावा भी दीगर सदक़ात के ज़रिए से गरीबों के घरों में ईद का इंतज़ाम करें. दूसरी बात यह है कि ईद के मौके पे गाड़ियों को तेज़ चलाना, साउंड और हारन के ज़रिए से